నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ ఉత్తర భారత స్వరూప స్వభావాలు మారిపోతున్నాయి జనాభా నిష్పత్తిలో వస్తున్న మార్పులు సాంస్కృతిక వాతావరణంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఉత్తర భారత రాష్ట్రాల్లో ముస్లిం జనాభా క్రమంగా పెరుగుతోంది ఇది హిందువులను ఆందోళనకు గురిచేస్తోంది గత కొద్ది రోజులుగా హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లా మండీ ప్రాంతాల్లోని హిందువులు అక్రమ మసీదులను తొలగించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఇది కేవలం అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది అక్రమంగా నిర్మించిన మసీదులను తొలగించాలనే డిమాండ్ బయటకు వ్యక్తమవుతున్నప్పటికీ అంతర్లీనంగా అది జనాభా నిష్పత్తులో వస్తున్న మార్పు వల్ల వ్యక్తమవుతున్న భయంగా మనం పరిగణించాలి ముస్లిం జనాభా ప్రపంచంలోనే కాదు దేశంలో కూడా గణనీయంగా పెరుగుతోందని ఈ ఏడాది జూన్లో ప్యూ అధ్యయనం వెల్లడించింది ఈ అధ్యయనం ప్రకారం రాబోయే నలభై ఆరు సంవత్సరాలలో ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఉన్న క్రైస్తవాన్ని వెనక్కి నెట్టి ఇస్లాం ఆ స్థానాన్ని ఆక్రమించనుంది భవిష్యత్తులో సౌదీ అరేబియా ఇండోనేషియా కంటే భారత్లోనే ఎక్కువ ముస్లిం జనాభా ఉండొచ్చని వాంచన ప్యూర్ రీసెర్చ్ ప్రకారం ఇండియాలో ముస్లింల సంఖ్య వేగంగా పెరుగుతోంది రెండు వేల యాభై నాటికి పాకిస్తాన్ను దాటి ఇండియా అతిపెద్ద ముస్లిం దేశంగా మారబోతోంది దేశవ్యాప్తంగా ముస్లింల జనాభా పెరుగుదల నమోదవుతున్నప్పటికీ ఉత్తర భారతంలో పెరుగుదల నిష్పత్తి ఎక్కువగా ఉంటుందని గమనించాలి మన దేశంలో జనాభా పెరుగుదల గణాంకాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి మైనారిటీలైన ముస్లిం జనాభా పెరుగుతోంది మెజారిటీగా ఉన్న హిందూ జనాభా తగ్గుతోంది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు ఈ పది సంవత్సరాల కాలంలో ముస్లిం జనాభా సున్నా పాయింట్ ఎనిమిది శాతం పెరిగి పదమూడు పాయింట్ ఎనిమిది కోట్ల నుంచి పదిహేడు పాయింట్ రెండు రెండు కోట్లకు చేరుకుంది హిందూ జనాభా సున్నా పాయింట్ ఏడు శాతం తగ్గి తొంభై ఆరు పాయింట్ ఆరు మూడు కోట్లకు చేరుకుందని మత ప్రాతిపదికన వెల్లడైన తాజా జనగణన వివరాలను బట్టి స్పష్టమవుతోంది పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో నిర్వహించిన మొదటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం నాడు ముస్లిం మహిళల సంతానోత్పత్తి రేటు నాలుగు పాయింట్ నాలుగు శాతంగా ఉంది పశ్చిమ ఉత్తరప్రదేశ్లో హిందూ జనాభాలో రెండు శాతం తగ్గుదల కనిపించింది ఆ మేరకు ముస్లిం జనాభా పెరిగింది ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల విషయానికి వస్తే జమ్మూ కశ్మీర్ అస్సాం పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర ముందు వరుసలో ఉన్నాయి మొదటి స్థానంలో ఉన్న జమ్మూ కశ్మీర్ జనాభాలో అరవై ఎనిమిది పాయింట్ మూడు ఒకటి శాతం వరకు ముస్లింలు ఉన్నారు ముప్పై నాలుగు పాయింట్ రెండు రెండు శాతంతో అస్సాం రెండో స్థానంలో ఉంది గత ఐదు దశాబ్దాలను పోల్చి చూస్తే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్య గరిష్టంగా ముస్లిం జనాభా పెరిగింది ఈ సమయంలో ముస్లిం జనాభా పదిహేడు కోట్లు దాటింది పంతొమ్మిది వందల అరవై ఒకటి డెబ్భై ఒకటితో పోలిస్తే ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగింది దక్షిణ భారతదేశంతో పోలిస్తే ఉత్తర భారతంలోనే ముస్లింల సంఖ్య అధికంగా ఉన్నట్టు పేర్కొన్నారు జమ్మూ కశ్మీర్లో ముస్లింలు అరవై ఎనిమిది పాయింట్ సున్నా మూడు శాతం పెరిగి తొలి స్థానంలో ఉండగా తరువాతి స్థానంలో ముప్పై నాలుగు పాయింట్ రెండు శాతం వృద్ధితో అస్సాం ఇరవై ఏడు శాతం వృద్ధితో పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో ఉంది ఇదే విధంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమ తొరబాట్ల సమస్యను ఎదుర్కొంటున్న అస్సాం పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో అయితే పదేళ్ల కాలంలో ముస్లింల జనాభా భారీగా పెరిగిపోయింది వీటితో పాటు గోవా జమ్మూ కశ్మీర్ హర్యానా ఢిల్లీలోనూ ముస్లింల జనాభా పెరిగింది దక్షిణ భారతంలో ఇటీవల కేరళ రాష్ట్రంలో కూడా ముస్లింల జనాభా పెరుగుతున్నట్టు తెలుస్తోంది ఇదే విధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక ద్వీప్లోనే తొంభై ఆరు పాయింట్ రెండు శాతం ముస్లింల సంఖ్య పెరిగింది మణిపూర్ రాష్ట్రంలో మాత్రమే ముస్లింల జనాభా ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఎనిమిది పాయింట్ నాలుగు శాతానికి తగ్గింది రెండు వేల ఇరవై రెండులో వెలువడిన ఓ అంచనా ప్రకారం ప్రపంచంలో ముస్లింల జనాభా ఇరవై నాలుగు శాతంగా తేలింది రెండవ అతిపెద్ద మతం ముస్లిం మతంగా ఈ అంచనా పేర్కొంది రెండు వేల యాభై నాటికి ముప్పై ఒక్క శాతం ముస్లిం జనాభా పెరిగే అవకాశం ఉందట ప్రపంచ జనాభాలో హిందువుల జనాభా కేవలం పదిహేను శాతం మాత్రమే ఇది ప్రపంచ జనాభాలో నాలుగో స్థానంగా తేలింది రెండు వేల యాభై నాటికి హిందూ జనాభా ఒక్క శాతం తగ్గి పద్నాలుగు శాతానికి పరిమితమవుతుందని ఓ అంచనా ఇదంతా ఒక ఎత్తే అయితే ఉత్తర భారతంలోని పట్టణ ప్రాంతాల్లో ముస్లింల జనాభా వేగంగా పెరుగుతోంది మరీ ముఖ్యంగా హిమాలయ రాష్ట్రాల్లో ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోందంటారు పరిశీలకులు షిమ్లా మండి లాంటి ప్రాంతాల్లో నిర్దిష్టంగా చెప్పాలంటే ఉత్తర భారతంలోని ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల్లో పట్టణాల్లో ముస్లింల జనాభా పెరుగుతోంది ఇందులో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వస్తున్న రోహింగ్యాలు ఉంటున్నారు వీధుల్లో వాణిజ్య ప్రాంతాల్లో సంచార చిరు వ్యాపారులంతా రోహింగ్యాలని హిమాచల్ ప్రదేశ్లోని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి షిమ్లా పట్టణంలో ఒకప్పుడు నూట డెబ్బై మంది స్ట్రీట్ వెండార్స్ ఉండేవారని ఇప్పుడు ఆ సంఖ్య రెండు వేల మూడు వందలు దాటిందని వీరంతా రోహింగ్యాలని హిందూ సంఘాలు ఆధారాలతో సహా నిరూపిస్తున్నాయి ప్రభుత్వానికి గణాంక ఆధారాలతో లేఖలు కూడా రాస్తున్నాయి షిమ్లా పట్టణంలోని సంజౌలీ మార్కెట్ పరిధిలో అక్రమంగా నిర్మించిన మసీదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ముస్లిం జనాభా పెరుగుతోందంటున్నాయి హిందూ సంఘాలు అంతేకాదు మొత్తం ఉత్తర భారతంలో లవ్ జిహాద్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండు వేల ఇరవై ఒకటిలో లవ్ జిహాద్ చట్టాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు కేవలం చట్టం వచ్చిన నెల రోజుల్లోనే పంతొమ్మిది కేసులు నమోదయ్యాయి ఈ కేసుల్లో డెబ్బై తొమ్మిది మంది ముస్లిం యువకుల్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నాటికి కేసుల సంఖ్య నూట ఎనిమిదికి పెరిగింది రెండు వందల యాభై ఏడు మందిని యూపీ పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు లవ్ జిహాద్ కేసుల నమోదు సంఖ్య పెరగడంతో బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు అయితే యూపీ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న యువతుల మిస్సింగ్ కేసులను ఆధారంగా చేసుకుని కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ కాన్పూర్ మీరట్ లాంటి నగరాల్లో లవ్ జిహాద్ ఉదంతాల్లో దారుణాలు వెలుగు చూస్తున్న దాఖలాలు చాలా ఉన్నాయి గత ఏడాది మేలో వాయువ్య ఢిల్లీలో వెలుగు చూసిన లవ్ జిహాద్ కేసుల్లో పదహారు సంవత్సరాల హిందూ యువతి హత్యకు గురైంది ఈ కేసును ఢిల్లీ ప్రభుత్వం తాత్సారం చేసింది ఉత్తర భారత రాష్ట్రాలతో పోలిస్తే మధ్య భారత రాష్ట్రాలు పశ్చిమ మధ్య భారత రాష్ట్రాల్లో తక్కువే అయినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతోంది మహారాష్ట్ర డీజీపీ గత ఏడాది లవ్ జిహాద్ కేసుల వివరాలు వెల్లడించారు నాలుగు వందల ఒక కేసులు నమోదైనట్టు ప్రకటించారు అయితే ఈ కేసుల్లో నిందితులు అరెస్ట్ అయ్యారు కానీ అపహరణకు గురైన హిందూ యువతల ఆచూకీ మాత్రం తెలియలేదు కనీసం మిస్సింగ్ కేసులు కూడా నమోదు కాలేదు మొత్తంగా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని జనాభా నిష్పత్తిలో వస్తున్న మార్పులు మొఘలిస్తాన్ ఏర్పాటుకు దారితీస్తాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు మరోవైపు జార్ఖండ్ బీహార్ యూపీ హర్యానా రాజస్థాన్ రాష్ట్రాలను అబ్రహమిస్తాన్గా మార్చే కుట్ర జరుగుతోందని చెబుతున్నాయి ఈ రాష్ట్రాల్లో హిందూ జనాభా క్రమంగా తగ్గుతూ ముస్లిం క్రైస్తవ జనాభా పెరుగుతోందని గణాంకాల ఆధారాలు చూపిస్తున్నాయి గిరిజన జనాభా అధికంగా ఉన్న సంతాల్ పరగణాల్లో సైతం జనాభా నిష్పత్తి మార్పు వస్తోందంటున్నారు మొత్తంగా హిందీ రాష్ట్రాల్లో హిందువుల జనాభా తగ్గడం ప్రమాదకరమైన పరిణామంగా చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి